శాతవాహన చరిత్రకు ఆధారాలు. నానగఢ్ శిలాశాసనం రాసిన దేవరంటే దేవి నాగానిక. ఇది మొదటి శాతకర్ణి గురించి చెబుతుంది. నెక్స్ట్ శిలాశాసనం నాసిక్ శిలాశాసనం గౌతమి బాలశ్రీ. ఇది రచించింది ఎవరంటే గౌతమి బాలశ్రీ. ఈమె ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. ఇది గౌతమిపుత్ర శాతకర్ణి గురించి వివరిస్తుంది. నెక్స్ట్ మేకదోని శిలాశాసనం మూడవ పులోమావి శాతవాహనుల యొక్క వంశపతనం గురించి చెబుతుంది. ఈ యొక్క శాసనం శాతవాహనుల యొక్క వంశపతనం గురించి చెబుతుంది. జూనాగఢ్ లేదా గిర్నార్ శిలాశాసనం రుద్రదామనుడు రచించాడు, వేయించాడు. మొదటి సంస్కృత శాసనం. మూడవ శిలాశాసనం 13వ శిలాశాసనం వేయించింది ఎవరంటే అశోకుడు. ఈ శాసనం కూడా శాతవాహనుల యొక్క వంశం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎర్రగుడి శిలాశాసనం. ఈ శాసనాన్ని కూడా వేయించింది ఎవరంటే అశోకుడు. నెక్స్ట్ హదిగుంప శిలాశాసనం వేయించింది ఎవరంటే కళింగ కారవేలుడు. సాహిత్య ఆధారాలు నెక్స్ట్ హల్లుడు రచించినటువంటి సంస్కృత గ్రంథం ఏదంటే గాథా సప్తసతి. ఇది ప్రాకృత భాషలో రచించారు. నెక్స్ట్ గుణాన్యుడు బృహత్కథ. గుణాన్యుడు బృహత్కర అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. సోమదేవ సూరి కథాస్తరిస్తాగరం శాతవాహనుడు గురించి ప్రస్తావించాడు. సోమదేవ సూరి అతను రచించినటువంటి కథాస్తరిస్తాగరంలో శాతవాహనుల గురించి వివరించాడు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం సంస్కృత వ్యాకరణ గ్రంథం. ఇది మొదటి సంస్కృత వ్యాకరణ గ్రంథం. కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని ప్రాకృత భాషలో రచించాడు. కుతూహలుడు లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు. వాత్స్యాయనుడు కామసూత్ర కుంతల శాతకర్ణి గురించి వివరించారు.